ఈ వీడియోలో మిరప పంటలో వచ్చు ఆకు క్రింది ముడత గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఈ మిరప పంటలో ఆకు క్రింది ముడత అనేది నల్లి ద్వారా అయితే వస్తుంది. ఈ నల్లి అనేది ఆకు అడుగు భాగాన చేరి ఆకు యొక్క రసాన్ని పీల్చడం వలన ఆకు క్రిందికైతే ముడుచుకుంటుంది. దీనిని మనం ఆకు క్రింది ముడత అని అంటాం. దీని యొక్క లక్షణాలు మనం చూసుకున్నట్లయితే బోర్లించిన పడవ ఆకారంలో మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ఆకులు క్రిందకు రోలై మనకు కనిపిస్తుంది. లేత ఆకులన్నీ ఒకే చోట ఉండి గుత్తిలా అయితే మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ నల్లి ఆశించిన ఆకులు గిరుసుబడి మనకు కనిపిస్తాయి. అదేవిధంగా ముదుర ఆకుల కాడలు మనం చూసుకున్నట్లయితే పొడవుగా సాగినట్లుగా మనకు కనిపిస్తాయి. చివరకు ఆకులు ఎండిపోతాయి. అదేవిధంగా మొక్క యొక్క పెరుగుదల అనేది మనకు పూర్తిగా ఆగిపోతుంది. అదేవిధంగా పూత కాయ కూడా రాలిపోవడం జరుగుతుంది. చాలామంది రైతులు దీనిని బొబ్బరి తెగుళ్ళు అని, మరికొంతమంది రైతులు అయితే ఇది వైరస్ తెగుళ్ళు అని అంటారు. కానీ ఇది ఎటువంటి తెగుళ్ళు కాదు, ఇది నల్లి ద్వారా వచ్చిన ఆకు ముడత మాత్రమే. దీన్ని సరైన పద్ధతిలో నివారణ చేసుకోలేకపోతే పంట దిగుబడులు అనేటివి చాలా వరకు తగ్గిపోతాయి. ఈ ఆకు క్రింది ముడత యొక్క నివారణ చర్యలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. డైఫింథెరాన్ 50% WP, దీనిని మనం 300 నుంచి 400 గ్రాములు ఒక ఎకరాన్ని కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఒక ట్యాంకు 30 నుంచి 40 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా స్పైరోమెస్పిన్ 22.9% SC, దీనిని మనం 200 ml ఒక ఎకరాన్ని కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఒక ట్యాంకు 20 ml కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. క్లోర్ఫెన్ఫైర్ 10% SC, దీనిని మనం 400 ml ఒక ఎకరాన్ని కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఒక ట్యాంకు 40 ml కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ప్రొపర్గేట్ 57% EC, దీనిని మనం 500 నుంచి 600 ml ఒక ఎకరాన్ని కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. 50 నుంచి 60 ml ఒక ట్యాంకు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. డైకోఫాల్ 18.5% EC, దీనిని మనం 1 లీటరు ఒక ఎకరాన్ని కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా వెటబుల్ సల్ఫర్ 80% WP, దీనిని మనం 600 గ్రాములు ఒక ఎకరాన్ని కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. 60 గ్రాములు ఒక ట్యాంక్ కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. నేను చెప్పిన ఈ పురుగు మందుల్లో ఏదో ఒకదాన్ని కలుపుకొని ఆకు క్రింది ముడతని అయితే నివారణ చేసుకోవచ్చు. పురుగు యొక్క ఉద్రిక్తతను బట్టి ఆ పురుగు మందులో ఏదో ఒకదాన్ని వాడాలి. ఏదాన్ని వాడినా అందులో వేప నూనెను 10,000 PPM కానివ్వండి, అదేవిధంగా 50,000 PPM కానివ్వండి. దీన్ని కలుపుకొని పిచికారీ చేసుకోవడం వలన గుడ్లు అనేటువంటివి మనకి పోవడం జరుగుతుంది. గుడ్లు పోవడం వలన నెక్స్ట్ సంతతి మనకు లేకుండా ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది, నాకు కాల్ చేసినా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.